ಅಚಿಂತ್ಯವ್ಯಕ್ತರೂಪಾಯ ನಿರ್ಗುಣಾಯ ಗುಣಾತ್ಮನೇ ಸಮಸ್ತ ಜಗದಾಧಾರಮೂರ್ತಯೇ ಬ್ರಹ್ಮಣೇ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ, ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ. ಪ್ರೇಕ್ಷಕುಲಕು ಸನಾತನ ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತಿ ಸಂಪ್ರದಾಯ ವಿಲುವಲನು, అదేవిధంగా మన భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని వివరించే సదుద్దేశంతో మేము చాలా వీడియోలు కూడా చేశాము. ప్రేక్షకులందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు, చాలా సంతోషం. ఇంకా ఈ నేను చెప్పేటువంటి వీడియోలు ఇంకా చాలా తెలుసుకోవాలి అంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ విషయంలో మనం చెప్పేది ఏంటంటే సూర్యగ్రహణము. సూర్యగ్రహణము అనగానే చాలామంది భయపడతారు. అంటే ఎవరైతే సనాతన సాంప్రదాయాన్ని పాటిస్తున్నారో వాళ్ళు సూర్యగ్రహణం వస్తుందని కొంతమంది అలర్ట్ అవుతారు. సరి అయిన అవగాహన లేనటువంటి వాళ్ళు భయపడతారు. అసలు దైవం మీద విశ్వాసం లేనటువంటి వాళ్ళు, ఇది ఒక యూనివర్సల్ మిరాకిల్, అది ఒక ఖగోళ మధ్యాహ్నం జరిగేటువంటి ఒక అద్భుతం, అది దాని గురించి ఎందుకంత భయపడుతున్నారు అని కొంతమంది అంటారు. సరే, ఎవరు ఏది అనుకున్నా సరే గ్రహణ ప్రభావము తప్పకుండా ప్రతి ఒక్క జీవి పైన ఉంటుందండి, జీవరాశులన్నిటిపైన ఉంటుంది. అందులో కీలకంగా మనుషులపైన ఎక్కువగా ఉంటుంది గ్రహణ ప్రభావం. ఇది మోడర్న్ సైంటిస్టులు కూడా, చాలామంది డాక్టర్లు కూడా ఒప్పుకునేటువంటి విషయం ఉంది. కొంతమంది సైంటిస్టులు కూడా రీసెర్చ్ చేసి, ఎవరైతే నానో టెక్నాలజీ కానివ్వండి, కెమిస్ట్రీ రిలేటెడ్ కానివ్వండి, ల్యాబ్లలో ఇది తెలుసుకున్న విషయాలు చాలామంది ఒప్పుకున్నారు. కానీ కొంతమంది హేతువాదులు అవి ఒప్పుకోరు, వాడి సంగతి మనం పక్కన పెడదాం. ప్రస్తుత విషయానికి ఏంటంటే గ్రహణం అనేది రాబోతుంది, సూర్యగ్రహణం. అసలు ఈ గ్రహణం అంటే ఏంటి, సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది, అసలు గ్రహణం అంటే ఏంటి, గ్రాహ్యతే అనేనైతి గ్రహణం అని, అంటే ఏదైతే పట్టుకుంటుందో దాని గ్రహణం అని అంటారు. ఖగోళ విషయ దృష్టిని చూస్తే కనుక సూర్య సిద్ధాంతం అనే గ్రంథంలో ఈ చెప్పిన దాని ప్రకారంగా అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అమావాస్య రోజు ఎందుకు ఏర్పడాలి సూర్యగ్రహణము అని అంటే, అమావాస్య రోజు ఏం జరుగుతుందంటే సూర్యుడు, అదేవిధంగా భూమికి మధ్యలో చంద్రుడు సూర్యుడిని కప్పేస్తాడు. అంటే భూమిపైన ఉండేటువంటి ప్రజలకు సూర్యుడు కనబడకుండా చంద్రుడు మధ్యలో ఒక కక్షలో వస్తాడనమాట. ఇది సాధారణంగా మనకి స్కూల్లో కూడా తెలిసిన విషయమే. ఇందులో అద్భుతం ఏంటిది, ఇందులో జరిగేది ఏంటి అనంటే, ఆ కొన్ని క్షణాలు ఏం జరుగుతాయంటే కనుక, ముఖ్యంగా చెప్పాలి అంటే రవికి చంద్రుడికి సంబంధం ఏంటి అనేది మనకు మొదలు కనుక తెలుస్తే కనుక ఈ గ్రహణం యొక్క ప్రభావం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. పురుష సూక్తములో చంద్రమా మనసోజాత చక్షుస్సూర్యో రజాయత అని చెప్పారు. అంటే చంద్రుడు మనస్సు నుంచి పుట్టాడు, కళ్ళ నుంచి సూర్యుడు పుట్టాడు అంటారు. హఠయోగంలో అంటే ఈ యొక్క మానవ దేహానికి సంబంధించి శరీర లక్షణాన్ని వివరించి, శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి, శరీరాన్ని ఎలా ఉద్ధారం చేసుకోవాలి, అంటే శరీరాన్ని ఆరోగ్యపరంగా ఎలా కాపాడుకొని ఈ యొక్క మానవ శరీరంలో ఉన్నటువంటి ఆత్మను పరమాత్మతో ఎలా సంయోజనం చేయాలని చెప్పేది హఠయోగము అంటారు. హకార కీర్తిత సూర్య ఠకార చంద్ర ఉచ్యతే అని అన్నారు. ఆయుర్వేదంలో కూడా సూర్యచంద్రులకి చాలా కీలకమైనటువంటి గుణాలను, తర్వాత ప్రాతినిధ్యాన్ని అక్కడ ఆయుర్వేదాన్ని వివరించారు. అంటే మానవ శరీరంలో జరిగేటువంటి ఫిజియోలాజికల్ చర్య, ఏవైతే రసాయన చర్యలు ఏవైతే జరుగుతున్నాయో దానికి కీలకంగా కారణము సూర్యుడు మరియు చంద్రుడు. సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాల వల్లనే మన యొక్క శరీరంలో నూతన ఉత్తేజం అనేది కలిగే అవకాశం ఉంటుంది. అలాగే చంద్రుని యొక్క కిరణాల వల్ల మన శరీరంలో ఏదైతే కనుక చాలా కీలకమైనటువంటి ఆయుర్వేద రసాయనానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించినవి కూడా చంద్రుడు. అంటే ఆరోగ్యానికి చంద్రుడు ప్రధాత అయితే కనుక, కానీ చంద్రు ప్రధాతను ఎలా అన్నాము, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన మీద పడడం వల్ల చంద్రుని మీద పడ్డటువంటి కిరణాలు మన మీద పడతాయి. అంటే మొత్తం మీద కారకుడు ఎవరవుతున్నాడు అంటే సూర్యుడే. అంటే సూర్యుడు ఎలాగైతే కనుక తల్లి ప్రేమ మనకి ఎట్లాగైతే ఉంటుందో, కానీ తల్లి ప్రేమ పూర్తిగా రావడానికి తండ్రి ప్రేమ ఎంత సహకారమో, అలా సూర్యుడు తండ్రిలాగా, చంద్రుడు తల్లిలాగా, మనమందరం పిల్లల్లాగా. ఈ విధంగా సూర్యచంద్రుల యొక్క కిరణాల యొక్క ప్రభావం చేతనే మనమంతా కూడా, ఈ జీవరాశులన్నీ కూడా సంతోషంగా బతుకుతున్నాయి. సూర్యుడు అంటే ప్రాణశక్తి. ఈ సూర్యగ్రహణం ఏం జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ముఖ్యంగా సాధారణమైన వ్యక్తులకు డైలీ ఫిజియోలాజికల్ ఫంక్షన్లో పెద్దగా ప్రాబ్లం ఏం రాదు. అంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద సమస్యలు రావు.
కానీ ఈ సమయంలో కీలకంగా ఏంటంటే గర్భిణీ స్త్రీలకు చాలా ప్రమాదకరమైనటువంటి సమస్య. ఎందుకోసమంటే ఆ లోపల ఉన్నటువంటి శిశువుకి ప్రాణశక్తి అనేది కేవలం సూర్యుడి ద్వారానే ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అంటే సూర్యుడి ద్వారా శరీరానికి వచ్చి శరీరం ద్వారా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఆ అల్ట్రావైలెట్ కిరణాలు ఏవైతే ఉంటాయో అవి బిడ్డ మీద పడి పిల్లలకు కొన్ని హాని జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూర్యగ్రహణం జరిగేటువంటి సందర్భంలో గర్భిణీ స్త్రీలు విశేషంగా ఎలా ఉండాలి అని అంటే, చక్కగా ఇంట్లో ఒక మొత్తం విండోస్ అన్నీ కూడా క్లోజ్ చేసి కర్టన్లు అన్నీ కూడా పెట్టేసి, అంటే వెలుగు ఇంట్లోకి రాకుండా చూసుకొని, ఆ తర్వాత ఒక దీపాన్ని వెలిగించాలి. నెయ్యితో చేసినటువంటి దీపాన్ని చక్కగా ఆ రూమ్లో ఎక్కడైనా ఒక చోట వెలిగించి చక్కగా నిద్రపోవాలి. అది ఎడమవైపు కానీ కుడివైపు కానీ తిరిగి నిద్రపోవాలి. నిద్రపోవడం అంటే ఆదమరిచి నిద్రపోకూడదు, భగవన్ నామస్మరణ చేస్తూ పడుకొని ఉండాలి. అది కూడా మళ్ళీ నిద్రపోతూ ఉంటే చాలా మంచిది, కూర్చొని ఉన్నా పర్వాలేదు, కానీ నిద్రపోతే యోగ్యదాయకమని కూడా శాస్త్రవచనం చెప్తారు. ఈ విధంగా గర్భిణీ స్త్రీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయాలి అంటే, గ్రహణము ప్రారంభమయ్యే ముందు ఒక గంట ముందు నుంచి, గ్రహణం అయిపోయిన ఒక గంట వరకు, అంటే గ్రహణం అయిపోయిందనంటే ఇంకా అయిపోయినట్టే. కాబట్టి ఈ సమయం లోపల మాత్రం గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు. ఎలాంటి నీళ్లు కానీ ఆహార పదార్థాలు అత్యవసరమైతే తీసుకోవచ్చు, అవసరం లేకుంటే పర్వాలేదు అలాగే ఉండొచ్చు. ఇక ఆహార విషయంలో కూడా సామాన్యులందరూ కూడా గ్రహణానికి 3 ముహూర్తముల ముందు నుంచి ఆహారం తీసుకోవడం మానేయాలి. వాస్తవంగా చెప్పాలంటే ఒక అహము అంటే ఒక మధ్యాహ్నం, ఒక అగ్ని ప్రకారం అంటే దాదాపు 6 గంటల ముందు నుంచి గ్రహణంకి పూర్వము ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తులు ఆహారం ఏది కూడా స్వీకరించకూడదని నియమం. ఇక ఇక్కడికి ఈ విషయం పక్కన పెడితే గర్భిణీ స్త్రీల వరకు ఇక్కడికి తెలిసింది. గ్రహణం వల్ల జరిగేటువంటి నష్టాలు ఏంటి? ముఖ్యంగా గ్రహణం వల్ల జరిగేటువంటి నష్టం ఏంటంటే, శరీరంలో ప్రాణశక్తి తక్కువ అవుతుంది. కాబట్టి గ్రహణం సమయంలో సెక్సువల్ ఇంటర్ కోర్స్ అనేటివి చేయకూడదు, శృంగారంలో పాల్గొనడం అనేది సరికాదు. గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు. గ్రహణ సమయంలో అత్యంత బరువైనటువంటి పనులు, ప్రమాదకరమైనటువంటి పనులు ఏవి కూడా చేయకూడదు. గ్రహణ సమయంలో కీలకంగా ఇనుముకి సంబంధించిన పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. అంటే ఈ చాకు ఏవైతే కనుక ప్రమాదకరమైన వస్తువులకు దూరంగా ఉంటే మంచిది. మరి ఈ గ్రహణాలు ఎందుకు వస్తాయి అంటే, ఈ సృష్టిలో కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే ఒక థియరీ తప్పకుండా ఉంటుంది. మరి కాజ్ అండ్ ఎఫెక్ట్ ప్రకారం చూస్తే కనుక గ్రహణం రావడానికి ముఖ్యమైన కారణం ఏంటిది, దీనివల్ల ప్రయోజనం ఏంటిది అనంటే, గ్రహణం అనేది ఏంటంటే మనకి సూచన అన్నమాట. అంటే ప్రకృతి విపత్తులకు కానీ మంచికి కానీ చెడుకు కానీ ఈ యొక్క గ్రహణం అనేది సూచనగా జరుగుతుంది. ఇప్పుడు ఈ గ్రహణము, సూర్యగ్రహణము అమెరికా ఇత్యాది దేశాలలో కనిపిస్తుంది. అంటే పాశ్చాత్య దేశంలో కనిపిస్తుంది, కానీ ఈ యొక్క కర్మభూమి అనేటువంటి ఏషియా, అదేవిధంగా భారత భూమి, శ్రీలంక ఈ ప్రాంతంలో మనకి అది కనిపించట్లేదు. ఎందుకోసం అంటే సూర్యుడు అక్కడ కనిపించే సమయంలో మనకి ఇక్కడ చీకటి కాబట్టి, అక్కడ వాళ్ళకి మిట్ట మధ్యాహ్న సమయంలో దాదాపు 12 గంటల నుంచి తీసుకొని ఆ యొక్క కంట్రీలో సాయంత్రం 5:30 వరకు వాళ్ళకి ఆ యొక్క గ్రహణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా గ్రహణం కనిపిస్తుంది. దాదాపు మొత్తం ఎంటైర్ యుఎస్ఏ, కెనడా కూడా ఈ యొక్క గ్రహణం కనిపిస్తుంది. కొన్ని చోట్ల విజయవంతంగా పూర్తి సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది, చీకటి కరుముకునేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే సామాన్యమైన ప్రజలు కూడా ఎట్టి పరిస్థితుల్లో గ్రహణాన్ని, ఏదో ఆశ కొద్దికో గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు. అంటే ఎవరికి, ఎవరైనా సరే గ్రహణం చూడకూడదు. వాస్తవంగా కొన్ని రాష్ట్రాల వారికి బాగలేదు, కొన్ని రాష్ట్రాల వారికి మంచి ఉందని అంటారు, కానీ నా వరకు నేనంటే మాత్రం ఎవరూ చూడకూడదని చెప్తాను. బికాజ్ నాకు వచ్చినటువంటి క్లయింట్స్ హిస్టరీ ప్రకారం, నేను చేసిన రీసెర్చ్ ప్రకారం కనుక చూస్తే కనుక కంటికి సంబంధించిన వ్యాధులు తప్పకుండా సోకుతాయి. అది ఇప్పటి కాకుండా ఎప్పటికైనా సరే ఆ వ్యాధి బయటకు పడుతుంది. ఎందుకోసం అంటే ప్రత్యక్షంగా నాకు ఒక క్లయింట్ వచ్చారు, ఆ క్లయింట్ కళ్ళు సరిగ్గా కనబడవు, వాడు గ్రహణం అప్పుడు డైరెక్ట్గా ఆ యొక్క గ్రహణాన్ని చూశాడు, ఆ కంటికి వల్ల సమస్య వల్ల వాడికి చెవుడు కూడా వచ్చే సమస్య వచ్చింది. సో ఇలాంటివన్నీ కూడా గ్రహణం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఇదేదో విజ్ఞానమనో, ఏదో అద్భుతమైన చర్య జరుగుతుందనో, ఎక్స్రేలు అడ్డం పెట్టుకొని ఆ యొక్క గ్రహణాన్ని చూడడం అనేది తప్పు. పూర్వకాలం గ్రహణాన్ని ఎలా చూసే పద్ధతి అనేటువంటిది ఏంటంటే, వాళ్ళు
నీళ్లలో చూసేటువంటి వాళ్ళు, అది నీళ్లలో ప్రతిబింబంలో చూసేటువంటి వాళ్ళు. ఆ ప్రతిబింబంలో నీళ్లు కూడా ఎలాగా మొత్తము బొగ్గులు నింపినటువంటి నీళ్లలో ఆ యొక్క గ్రహణాన్ని చూసేటువంటి వారు, అది కూడా చాలా దూరంగా దూరపు దృష్టితో మాత్రమే ఆ గ్రహణాన్ని వీక్షించేటువంటి వారు. అంటే గ్రహణం చూడడానికి చాలా నియమాలు, ఎవరెవరు చూడాలి, ఎందుకు చూడాలని విజ్ఞానపరంగా కూడా చాలా పద్ధతులు ఉన్నాయి. ఈ విధంగా గ్రహణానికి సంబంధించిన సూచనలు ఇంకా ఏంటి అంటే కనుక, భవిష్యత్తులో జరిగేటువంటి ప్రళయాలు, భూకంపాలు, దేశీయమైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా గ్రహణము సూచిస్తుంది. దీన్ని బట్టి ఇక్కడ ఏం తెలుస్తుందనంటే, అమెరికాలో ఇది మఖానక్షత్రంలో సింహరాశిలో వస్తుంది. అంటే ఈ యొక్క గణాంత నక్షత్రం ఆశ్లేష మఖానక్షత్రానికి సంధికాలం ఉంటుంది. ఈ సంధికాలంలో అక్కడ నక్షత్రము, అక్కడ గ్రహణం అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ గ్రహణ వేదన సంధికాలంలో ప్రారంభమయ్యి కరెక్ట్గా చూస్తే కనుక మఖానక్షత్రంలో ఉన్నటువంటి చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నటువంటి సూర్యుణ్ణి అస్తంగత్వం చేస్తున్నాడు. అంటే దీనివల్ల భూమిలో ఉన్నటువంటి యొక్క ప్రజలకు, అంటే ఎక్కడైతే కనుక ప్రజా వ్యవస్థలో ఎవరైతే కనుక ముఖ్యమైన కీలకమైన అధికారంలో ఉంటారో వాళ్ళందరికీ ఇది కేడు, చేటు అని అర్థం అన్నమాట. అంటే అమెరికాలో ఉండేటువంటి ట్రంప్ కానివ్వండి, తర్వాత బ్రిటిష్ కంట్రీస్లో ఉండేటువంటి పుతిన్కి కానివ్వండి, ఇంకా ఎవరికైనా సరే ఆయా కంట్రీస్లో ఎవరికైతే కనిపిస్తుందో, ముఖ్యంగా సంపూర్ణ సూర్యగ్రహణం ఎక్కడెక్కడైతే కనిపిస్తుందో ఆయా కంట్రీలో, ఆయా దేశాల్లో చాలా విపరీతమైనటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. నా లెక్క ప్రకారం క్యాలిక్యులేషన్ కనుక చూస్తే కనుక గ్రహణం జరిగినటువంటి 3 రోజుల్లో తప్పకుండా పర్వత శ్రేణి ప్రాంతం లోపల భూకంపాలు జరిగే అవకాశం ఉంటుంది. నా గనక సైంటిస్టులు కనుక సపోర్ట్ చేస్తే కనుక డెఫినెట్లీ నేను ఆ ప్రదేశం ఎక్కడ కూడా 100% నేను చెప్పగలుగుతాను. అమెరికా ఇత్యాది దేశం ఇంకా టొర్నాడ్స్, అంటే ఈ యొక్క సుడిగాలు వచ్చేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ మొత్తం మీద ఈ గ్రహణం వల్ల అమెరికా దేశానికి కీడు తప్ప జరిగే మేలు మాత్రం ఏమీ లేదు. ట్రంప్కి కూడా, అతని యొక్క రాజకీయ అస్తిత్వానికి కూడా కీడు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఆ ట్రంప్ గెలిచినటువంటి సమయాన్ని బట్టి చూస్తే కనుక దాన్ని తట్టుకోగలుగుతాడు అన్న ఒక నమ్మకం కూడా ఉంది. సో ఈ విధంగా కనుక చూస్తే కనుక అమెరికాలో రాబోయే కాలంలో కీడు పరిస్థితి, గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. జలప్రలయాలు రావడం కానివ్వండి, అది కాకుండా ఉగ్రవాదుల యొక్క దాడులు ఎక్కువగా జరగడం కానివ్వండి, ఇవన్నీ కూడా అమెరికా దేశానికి చాలా సూచనప్రాయంగా ఇక్కడ మనకి గ్రహణంలో కనిపిస్తున్నాయి. కాబట్టి అమెరికాలో ఉండేటువంటి ఇండియన్స్ కానివ్వండి, ఎవరైనా సరే తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ గ్రహణం అయినప్పటి దాదాపు 4 రోజుల వరకు నీళ్లకు దూరంగా ఉంటే చాలా మంచిది. సముద్ర తీర ప్రాంతంలో కానీ అక్కడ ఇక్కడ ఉండడం, తీరంగా ఉండడం, ఉండకపోవడమే చాలా మంచిదని చెప్పవచ్చు. ముఖ్యంగా పసిఫిక్ ఫ్యాలిసైట్స్ ఈ దగ్గర కనుక సునామీ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువనే, పసిఫిక్ ఫ్యాలిసైట్స్ దగ్గరనే భూకంపం వచ్చే అవకాశం అయితే నా రీసెర్చ్ ప్రకారం అయితే కనిపిస్తుంది. దీన్ని బట్టి ప్రజలు కూడా, అక్కడి ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలి, అది కాకుండా జాగ్రత్తగా ఉండాలని సదుద్దేశం తీసి చెప్తాము తప్ప ఎవరినో భయపెట్టాలనో చెప్పట్లేదు. బికాజ్ ఎందుకోసమంటే జ్యోతిష్శాస్త్రం ఉందే ప్రజా శ్రేయస్సును కొరి చెప్తుంది. ఒకవేళ జరిగేదని ఉంటే కనుక, ఒకవేళ తెలిస్తే కనుక ఆ జ్యోతిష్శాస్త్ర పండితుడు నిర్మోహమాటంగా చెప్పాలన్నది శాస్త్రవచనం. జరగొద్దనే మేము అనుకుంటాము, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని మా ఆలోచన. కాబట్టి ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండండి. అది కాకుండా ఆరోగ్య విషయం లోపల గ్రహణ సమయంలో తగు శాస్త్ర నియమాలను పాటించవలసిందిగా అందరికీ కూడా మనవి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.